కర్నూలు జిల్లా స్థానిక సంస్థల క్వార్టర్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే నామినేషన్ పర్వం కూడా మొదలైంది. డిసెంబర్ 19 నుంచి మొదలైన నామినేషన్లు మొదలయ్యాయి. అయితే ఇప్పటి వరకు ఇక్కడ ఒక్క నామినేషన్ కూడా దాఖలు కావడం విశేషం. పార్టీల బలబలాల ఆధారంగా జరిగే ఎన్నికలు కాబట్టి ఈ సీటుకు 2 నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. అధికారులు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక నామినేషన్, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరో నామినేషన్ దాఖలయ్యే అవకాశం ఉంది. అయితే ఆ ఇద్దరు ఎవరు అనే అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. అధికార పార్టీ కూడా ఇక్కడ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. ప్రతిపక్ష పార్టీ వైసీపీ నుంచి మాత్రం గౌరవ వెంకటరెడ్డి అభ్యర్థిగా రంగంలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రితంసారి ఈ సీటుకు ఎన్నికలైనప్పుడు గౌరవ్ వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ ఇప్పుడు కూడా ఆయనే పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇక గత ఎన్నికల్లో టీడీపీ తరపున ఇక్కడ పోటీ చేసి గెలిచి రాజీనామాతో ఉపఎన్నికకు కారణమైన చక్రపాణ రెడ్డి మాత్రం ఈసారి పోటీలో ఉండడం తెలుస్తుంది. తెలుగుదేశానికి రాజీనామా చేసి వైసీపీలో చేరినందుకు ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతోనే ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఈసారి వైసీపీ నుంచి పోటీ చేయడానికి కూడా ఆయన ముందుకు రానట్టు సమాచారం.